గొల్ల కుర్మల జీవితాల్లో వెలుగులు వచ్చాయన్నారు. కులవృత్తులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఈ సందర్భంగా కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కులవృత్తులపై ఆధారపడే వారి గురించి ఆలోచించి 11,000 కోట్లతో ఏడాదికి రెండు విడతలుగా గొర్రెలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. దొడ్డి కొమరయ్య జయంతి సదర్ పండుగను కూడా అధికారికంగా నిర్వహిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ రాకమునుపు ఈ రాష్ట్రంలో గొల్లకుర్మల పరిస్థితి, మన కులవృత్తికి సంబంధించిన పరిస్థితి తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా బాగైందో ఒకసారి ఆలోచన చేయండి. తెలంగాణ రాకముందు మొత్తం ఈ రాష్ట్రంలోని 33 జిల్లాలు కలిపితే కూడా కేవలం 221,000 మంది సభ్యులు మాత్రమే గొర్రెల పెంపకందారుల సొసైటీలో మెంబర్లు ఉండేది. ఈ రోజు ఆ సంఖ్య పెరిగి 761,000 చేరుకున్న మాట వాస్తవమా కాదా ఒకసారి మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదే విధంగా రెండు విడతలు గొర్రెల పంపిణీ కార్యక్రమం ఏదైతే ప్రభుత్వం తీసుకున్నదో దీని వెనకాల ఉన్న ఉద్దేశం ఒకటే. ఇప్పుడే అన్న చెప్పినట్టు గ్రామీణ ప్రాంతంలో ఉండే కులవృత్తులకు జీవం పోయాలి, అక్కడ ఉండే ఆర్థిక పరిపుష్టి పెంచి, అక్కడ మీ సత్తా పెంచి బ్రహ్మాండంగా రాష్ట్ర అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు కావాలన్న ఉద్దేశంతో 11,000 కోట్ల రూపాయలతో, ఒకటి కాదు రెండు కాదు 11,000 కోట్ల రూపాయలతో రెండు విడతలుగా గొర్రెల పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ, ఏకైక ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు. సరే, ఎన్నికలు వచ్చినప్పుడు తిడతారు, ఎన్నికలు వచ్చినప్పుడు మాట మాట అంటారు, ఇది చేయలే అది చేయలే అంటారు, కానీ ఎట్లున్నది పని అంటే కేసీఆర్ గారి పనికి, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి పనికి మా రాజకీయ ప్రత్యర్థులు కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల గారు స్వయంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని మీ తెలంగాణలో ఉన్న పథకాలు నెంబర్ వన్ ఉన్నాయి మొత్తం భారతదేశంలో అని చెప్పిన మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తున్నా. ఇవాళ అక్కడొక ఆయన ఇక్కడొక ఆయన తిట్టొచ్చు, నోటికొచ్చినట్టు ఎన్నికలు వచ్చినప్పుడు మాట్లాడచ్చు, కానీ చేసిన పనిని ఎవరైనా సరే గుర్తించక తప్పని పరిస్థితి ఉంటది అనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. దానికి ఒక తార్కాణం, ఒక నిదర్శనం, ఒక ఉదాహరణ పురుషోత్తం రూపాల కేంద్ర మంత్రి, బీజేపీ పార్టీకి సంబంధించిన ఆయన, ఆయన ప్రశంస. ఇంకొక కేంద్ర మంత్రి, మనం ఈ జీవాల కోసం ప్రతి మండలానికి ఒక అంబులెన్స్, 1962 నంబర్తో ప్రతి జీవం బాగుండాలి, మనుషులు ఎట్లా బాగున్నారో జీవాలు కూడా బాగుండాలనే ప్రయత్నం శ్రీనివాస్ యాదవ్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఏ కార్యక్రమం అయితే చేస్తున్నామో ఆ పథకాన్ని చూసి కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ గారు అంబులెన్స్ ఎక్కి, అంబులెన్స్ లో ఉన్న పథకం చూసి, అంబులెన్స్ లో ఉన్న అక్కడ ఉన్న ఏర్పాట్లు చూసి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ అని చెప్పి గిరిరాజ్ సింగ్ గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని ప్రశంసించిన వార్త ఇది. ఇక మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ గొల్ల కుర్మలది మాట